ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాధాస్ ఆయుర్వేదిక్ డాక్టర్ అద్దంకి శరత్ సహకారంతో నాయకులు మడిపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సహాయ నిధికి 10 క్వింటాల బియ్యంతో పాటు 5 క్వింటాల పప్పు దినుసులను ములుగు ఎమ్మెల్యే సీతక్క గారికి అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలోని పేద ప్రజలు ఒక్కరోజు ఆకలి తీర్చడం కోసం తాను ఇచ్చిన పిలుపు మేరకు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క దాతకు మేడారం శ్రీ సమ్మక్క సారక్క వనదేవతల ఆశీస్సులు ఉండాలని, పేదల ఆకలి తీర్చడం కోసం దాతలు చూపిస్తున్న ప్రేమ అనురాగాలు మరువలేనిదని ములుగు ఎమ్మెల్యే సీతక్క కొనియాడారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రామరెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్, ములుగు మండల అధ్యక్షుడు చాంద్ పాషా, వెంకటాపూర్ మండల అధ్యక్షుడు సూర్యనారాయణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవిచందర్, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ రాజు, నాగేశ్వరరావు, ఎంపీడీసీ తిరుపతి రెడ్డి, సాంబశివరావు, రమేష్, మణి, కోటి, సుమన్ రెడ్డి, రమణాకర్, చక్రపురాజు తదితరులు పాల్గొనడం జరిగింది. శరత్ గారి సహకారంతో మడిపల్లి మల్లేష్ గారి ఆధ్వర్యంలో మరి గోదావరి కని నుండి వారి బృందము మనకు మళ్ళీ ములుగు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ రోజుతో 52వ రోజు ఈ యొక్క నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం. ఈ కరోనా క్రైసిస్లో కరువు బారిన పడ్డటువంటి పేద ప్రజలకు ఒక్క పూటైన భోజనానికి సహకరించాలన్నటువంటి మా లక్ష్యాన్ని ఏదైతే మేము 52 రోజులుగా కొనసాగిస్తున్నామో దానికి మద్దతుగా అమెరికాలో ఉన్నటువంటి శరత్ గారు మరి మల్లేశం అన్న ద్వారా ఇక్కడికి 10 క్వింటాల రైసు, అదేవిధంగా 4.5 క్వింటాల మరి కందిపప్పును వారు సహకరించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత కష్టంలో ఉన్నటువంటి పేదవారికి పెట్టి వాళ్ళ కడుపు నింపి తద్వారా మనం కడుపారా సంతోషించేటువంటి ఇలాంటి సందర్భాలలో ప్రతి ఒక్కరు కూడా పేదలను ఆదుకోవాలని, ఆదుకునేటువంటి హృదయంతో ముందుకొచ్చినటువంటి శరత్ గారికి, మల్లేశం గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మీ ఇచ్చి ఈ సామాన్లు ఇస్తూ మరి అదే సందేశాన్ని కూడా శరత్ గారికి మేము పంపించడం జరుగుతుంది. మనం ఎన్నో సంపాదిస్తూ ఉంటాం జీవితంలో, కానీ మన జీవితంలో కని విని ఎరగని ఇలాంటి లాక్డౌన్ సిచ్యువేషన్లో కనీసం రెక్కలు ఆడే అవకాశం ఉన్నా కూడా మనం కట్టేసినటువంటి పరిస్థితి, పని చేసుకోనివ్వట్లేదు. అంటే లాక్డౌన్ సందర్భంలో కనీసము 40-50 రోజులుగా ఇళ్లలో కూర్చొని డబ్బులు లేక అవస్థ పడుతున్నటువంటి పేదవారికి ఈ యొక్క దాతల సహకారంతో 52 రోజులుగా నిర్విరామంగా మేము ఒక మా జిల్లా కమిటీ అధ్యక్షులు కానీ, మేము కానీ, మా మండల పార్టీ నాయకులు కానీ అందరం కూడా దాతల యొక్క సహకారంతో ముందుకెళ్తా ఉంటే అది చూసి చలించినటువంటి శరత్ గారు మల్లేశం అన్న ద్వారా ఈ యొక్క సహకారాన్ని అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి వనదేవతల యొక్క సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలని, ఉంటాయని, అదేవిధంగా తాము సంపాదించిన దాంట్లో ప్రతి సందర్భంలో పేదవారిని ఆదుకునే గొప్ప మనసుతోటి ముందుకెళ్లాలని, ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగుండాలని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వనదేవతల యొక్క దీవెనలు వారికి ఉండాలని కోరుకుంటాము.